దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ట ఉన్నత నామములో మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి వాక్యం దగ్గరకు మరలా రావడానికి దేవుడే కృప చూపించారు. ఎన్ని వాక్యాలు చెప్పినా ఎంతమంది ఘనులు ఇలాంటి టీవీల్లో మాట్లాడినా నేటికి ఇంకా రక్షణ పొందని వారు, దేవుణ్ణి ఎరిగి ఎరగనట్లుగా ఉన్నవారు ఎంతోమంది మనకు కనపడుతూ ఉంటారు. కొంతమంది అయితే దేవుడు ఎక్కడున్నాడో చూపించు అంటారు. ఒకవేళ దేవుడు ఉంటే వీళ్ళకి ప్రత్యక్షమై ప్రజెంట్ సార్ అంటే కానీ వీళ్ళు దేవుడిని నమ్మరన్నమాట. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎన్ని శ్రమానుభవాలు ఎదుర్కొంటున్నారు, నీ అంతటి నువ్వే నీకు కలిగినటువంటి బాధను నివారించుకోవాలని చూస్తున్నావు, నీ కుటుంబంలో కలిగినటువంటి ఇబ్బందుల్ని దేవుడు లేకుండా నువ్వే పరిష్కరించుకోవాలని చూస్తున్నావు. కానీ నేటికి అది నీ వల్ల కాలేదు. మరోసారి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని వద్దకు వస్తే దేవుడు అద్భుతమైన పరిష్కారం నీకు ఇవ్వాలని మరోసారి హెచ్చరిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నేను కూడా దేవుడు లేడనేవాణ్ణి, ఉంటే నాకు ఇలా చేయాలని అడిగేవాణ్ణి. ఆ దేవుడు ఎవరో దాదాపు 1984 ఆయన నాతో స్పష్టంగా మాట్లాడాడు, నమ్మండి. ఆయన మాట విన్నప్పుడు నేను చీకట్లో ఉన్నాను, ఆయన మాటకు లోబడినాక వెలుగులోకి వచ్చాను. ఆయన మాట వినకముందు దరిద్రుడిగా ఉన్నాను, ఆయన మాట విన్న తర్వాత ఆశీర్వాదానికి కారకుండయ్యాను. నేడు చనిపోయినా నిత్యత్వంలో నా ప్రభుతో ఉంటానన్న నమ్మకం నాకుంది. నేను దాదాపు 30 రైల్వే ఉద్యోగిగా పనిచేశాను. ఉద్యోగం చేసుకుంటూనే దేవుని సేవ చేశాను. ఒకరోజు నేను మారుమనసు పొందాను. చెన్నై పట్టణంలో ఉద్యోగరీత్యా వెళ్ళాను. పని చూసుకొని సిటీ చూద్దామని వెళుతూ ఉన్నాను. ఆ లో బ్రిడ్జిలో గుండా నడిచి వెళుతుంటే అక్కడ ఒకటి రాశాడు, నో గాడ్ అని రాశాడు. ఒక నిమిషం నా చూపు దాని మీద పడింది. ఎవరు రాసి ఉంటారు ఈ మాట? ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. నో గాడ్, దేవుడు లేడు. నేటికి యవనస్తులైనటువంటి బిడ్డలు, బాగా అన్ని విధాలా స్థిరపడిన వాళ్ళకి దేవుడు లేడనే భావనే కలుగుతుంది. నేను ఆ మాట చూశాను. మరలా నేనున్నటువంటి స్థలానికి వచ్చేసాను. బైబిల్ చదువుతూ ఉండగా కీర్తన 14:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయమందు అనుకుంటారు అని రాశాడు. నేను నవ్వుకున్నాను ఆ మాట చూసి. దేవుడు లేడు అనేవాడు ఎవరంటే బుద్ధిహీనుడట, బుద్ధిశూన్యుడు అని చెప్పాలి. లోకంగా ఎంత జ్ఞానమైనా అయి ఉండొచ్చు, నువ్వెంత చదువైనా చదివి ఉండొచ్చు, నా దేవుడు చెప్తున్నాడు నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు. ప్రియమైన కుమారుడా, ప్రియ బిడ్డలారా,
పెద్దలారా నా మాట వినండి. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది, దేవుడు లేడని చెప్పేవాడు బుద్ధిహీనుడు. దేవుడు లేకపోతే ఆకాశం ఎలా కలిగింది? దేవుడు లేకపోతే సృష్టి ఎలా కలిగింది? సూర్యచంద్ర నక్షత్రాదులు ఎలా కలిగినాయి? నువ్వు ఉంటున్న భూమి ఎలాంటిదో నీకు తెలుసా? యోబు రాస్తూ భూమిని నీటి మీద పరిశాడు అన్నాడు. క్రింద నీళ్లున్నాయి, అది ఎరుగక వందలకు వందల అంతస్తులు మేడలను కడుతున్నావు. ఏదో ఒకరోజు మునిగిపోద్ది. కానీ ఒక మాట చెప్పిన, ఈరోజు దేవుడు ఎవరో నువ్వు ఎరిగితే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని నీ హృదయం మందు విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుతావు. నిత్యత్వంలో దేవునితో యుగయుగాలుంటావు. ఇది శాశ్వతం కాదండి, ఇది శాశ్వతం కాదు. ఆ తర్వాత మరలా కొన్నాళ్లకు 19వ కీర్తన చదువుతూ ఉన్నాను. 19వ కీర్తన చదువుతూ ఉంటే ఆయన ఉన్నాడు అన్న సంగతి నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ కీర్తనకారుడు ఇలా రాశాడు, చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించు, దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఆకాశములట ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని వివరిస్తూ ఉంది. అబ్బా, ఈ మాటలు చదివినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు. నువ్వేమనుకుంటావంటే నీ ఇంట్లో ఉన్న ఏదో ఒక స్వరూపం దేవుడు అనుకుంటున్నావు. దేవుడు అంటే ఆది అంతమై ఉన్నవాడు, ఆయన కామ క్రోధ మదమత్సార్యాలు లేనివాడు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నవాడు. ఒకరోజు సొలొమోను దేవాలయాన్ని కట్టాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. అల్లంత దూరాన్ని వెళ్ళి నేను కట్టిన మందిరం ఎలా ఉందో చూద్దాం అనుకున్నాడు. చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, సొలొమోనా నేను అందులో ఎందుకుంటానయ్యా? సొలొమోను అన్నాడు, దేవా ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టుద్దా అన్నాడు. దేవుడు అంటాడు, నేనెందుకుంటాను సొలొమోను, అక్కడ నా మహిమ అక్కడ ఉంటుంది అన్నాడు. కనుక దేవుణ్ణి ఎవరు చూడలేదు, దేవుణ్ణి ఎవరు సమీపించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే ఆయన స్వరూపంలో నిన్ను నన్ను చేశాడు గనుక ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం వచ్చిందండి. యేసు అనే నామధేయం, యేసు అనగా రక్షకుడు, ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఒక మాట చెప్తాను, ఒకసారి దేవుడు లేడు అనేటువంటి ఒక నాస్తికుడు ఉండేవాడు. తన స్నేహితుడు వచ్చాడని ఈ నాస్తికునికి, ఈ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి సహోదరుడు దేవుణ్ణి గురించి చెప్పడం ప్రారంభించాడు. బ్రదర్, దేవుడు ఉన్నాడండి, ఆయనే ఈ సృష్టి అంతటినీ చేశాడు, ఆయన లేకపోతే ఇది జరిగి ఉండేది కాదు అని ఆయన చెప్తా ఉండగా ఆ నాస్తికుడు నవ్వి అన్నాడు, మీరంతా ఇలాగే చెప్తారులే, ఇవన్నీ వాటంతట అవే కలిగినాయి అన్నాడు. ఇంతసేపు చెప్పిన వ్యక్తికి ఏం చెప్పాలో అర్థం కాల, ఏవీ లేకుండా అవంతట అవే కలిగినాయట. సరే, కొంతకాలానికి ఈ నాస్తికుడు ఈ క్రైస్తవుని ఇంటికి వెళ్ళాడు. అతడు గుమ్మంలో నిలబడగానే ఎదురుగా ఒక మంచి పెయింటింగ్ కనపడింది.
ఆయన్ని అడిగాడు, బ్రదర్ ఇంత మంచి పెయింట్ ఎక్కడ దొరికింది బ్రదర్, ఎవరు వేసారు దాన్ని అన్నాడు. ఆయన అన్నాడు, ఎవరేయలేదు బ్రదర్, నేను తెల్లవారు లేచేటప్పుడు కదా అక్కడ ఉంది అన్నాడు. ఊరుకో నేనేమన్నా పిచ్చోడా అన్నాడు. పెయింటే అక్కడ ఉందంటే నువ్వు నమ్మలేకపోతే, దేవుడు ఉన్నాడంటే ఎందుకు నమ్మలేకపోతున్నావు? దేవుడు ఈ సృష్టిని చేశాడు కనుక నువ్వు నమ్మాలా. పెయింటింగ్ వేసిన అతను కూడా ఉన్నాడు కానీ లేడంటే నువ్వు నమ్మలేకపోతున్నావు. కనుక దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. ఇతను అంటాడు, నేనేమన్నా బుద్ధిహీనున్నా? పెయింట్ దానంతట అదే ఎలా అవుద్ది? ఎవరో వేసేవాళ్ళు ఉండాలి. అలాగే సృష్టి కూడా అలాగే కాదు, ఎవరో చేసేవాళ్ళు ఉండాలి అని చెప్పినప్పుడు అతను నిజంగా సత్యాన్ని గ్రహించాడు. దేవుని బిడ్డలారా, సృష్టిని మీరు చూసినప్పుడు ఆకాశానికి మూలలెక్కడా, సముద్రానికి సాయలెక్కడా, ఎక్కడుందని మీరు చెప్పగలరు? ఇప్పటికీ తూర్పు పడమరల విస్తీర్ణత ఎంతో మానవుడు కనుక్కోలేకపోయాడు. దేవుని గురించి మాట్లాడడానికి మనం ఎంతటి వారమండి? దేవుడు ఉన్నాడు, నీ జీవితాన్ని సరిచేయడానికి వచ్చాడు అని అంటే పిచ్చిగా నమ్ము. దేవుడు నీ జీవితంలోకి వస్తాడు, నీ పరిస్థితులన్నిటినీ ఆయన చక్కచేస్తాడు. ఆయన భూమి మీదకి వచ్చి ఒక మాట అన్నారు, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట చూసి ఆయన వారినిట్లు గద్దించెను. అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోనులో చేసినట్లయితే ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉండేవాళ్ళే. వాళ్ళతో ఒక మాట చెప్పాడు. ఆయన అనేక పట్టణాలు తిరిగారు, విస్తారమైన అద్భుతాలు ఆయన చేశారు. ఎంత చేసినా వాళ్ళు నమ్మలేదు ఆయన్ని. ఈయన మరియ కుమారుడు కాదా? అతని సహోదరులు, తన సోదరీమణులు అందరూ మనతో ఉన్నవారు కదా అని ఒక సామాన్యునిగా నా ప్రభువుని వారు మాట్లాడారు. అప్పుడు ఆయన అన్నాడు, గలిలయా ప్రాంతంలో ఉన్న కొరాజిన, బెత్సయిదా అనే ప్రాంతాలని, అవి సముద్రానికి దగ్గరగా ఉంటాయి. ఎన్నోసార్లు చెప్పాడు ఆయన, వినలేదు. వాటికి ఏ గతి పట్టిందో మారు మనసు పొందకపోతే కూడా అదే గతి పట్టుద్ది అని ఆయన చెప్పటం ప్రారంభించాడు. దేవుడు ఆ పట్టణాలను ఎలా శిక్షించాడో నేను కొన్ని మాటలు మీ జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. తూర్పును గూర్చిన దేవోక్తి తర్షీషు వాడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు, కిత్తీయుల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. చూడండి, ఇక ఆ పట్టణానికి దారి లేదంట, మార్గం లేదట. పట్టణాలకు పట్టణాలే అవి నాశనం అయిపోయినాయి. ఒకనొకప్పుడు ఈ పట్టణాలు వ్యాపార పట్టణాలు, మహిమ కలిగినటువంటి పట్టణాలు, ఏమాత్రం ఎవరికి భయపడినటువంటి మనుషులు కాదు వాళ్ళు. ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఉన్నప్పుడు క్రీస్తుకు పూర్వం 590 సంవత్సరాలలో యెహెజ్కేలు దాని పతనాన్ని గురించి ప్రకటించాడు. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం.
ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా తూరు పట్టణమా నేను నీకు విరోధినైతిని సముద్రము దాని తరంగములను పొంగజే రీతిగా నేను అనేక జనములను నీ మీదకి రప్పించును అనేక జనాలను నేను నీ మీదకి రప్పిస్తాను వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టి నేను దాని మీద నున్న మంటిని తుడిచి వేయుదును ఏం చేస్తానంటున్నాడంటే తూరు పట్టణమా నేను నీకు విరోధినైపోయాను అనేక రాజ్యాలు నీ మీదకి వస్తాయి నిన్ను కోలుదోస్తాయి నిన్ను సర్వనాశనం చేస్తాయని 590 సంవత్సరాల పూర్వం యెహెజ్కేలు ప్రకటించాడు. ఆ తర్వాత ఆమోసు గారు కూడా ప్రకటించారు. చూడండి, ఆమోసు గ్రంథం 1:9-10 యెహోవా సెలవిచ్చినదేమనగా తూరు మూడు సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఏదోమీయులకు అప్పగించిరి. నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదను, అది దాని నగరులను దహించి వేయును. రాజైన నెబుకద్నెజర్ రాజుగా ఉన్నప్పుడు ఆ పట్టణ నాశనాన్ని గురించి యెహెజ్కేలు చెప్పిన ప్రవచనంలో ఉన్న కొంత భాగం ఇక్కడ నెరవేరినట్లు మనం చూస్తాం. ఆ తరువాత క్రీస్తుకు పూర్వం 332 సంవత్సరాలలో అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చాడు. ఆ శిథిలాలన్నిటినీ, ఆ కలపను, ఆ రాళ్లను తీసుకొని వచ్చి ఆ సముద్రం మీద నుండి భూమి మీదకి ఓ చక్కని దారిని ఆయన వేశాడు. ఇప్పుడు ఆ పట్టణాలు అక్కడ లేవు. ఒకప్పుడు మెరిసిపోయినాయి, ఒకప్పుడు వ్యాపారాలు, ప్రజలందరూ అక్కడే ఉన్నారు, పాపమంతా అక్కడే ఉంది. ఇవి అప్పుడు కనపడవు. ఇప్పుడు అవి నామరూపాలు లేకుండా పోయినాయి. మళ్ళా యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 26:14 నిన్ను వట్టి బండగా చేయుదును, వలలు పరుచుకొనుటకు చోటగుదువు, నీవికను కట్టబడకయుందువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు అన్నాడు, తూరు సీదోను పట్టణాలని ఇక నువ్వు వెన్నటికి కట్టుబడవు. నా మాట ఇది, నేను చెబుతున్నాను గనక ఇక ఎన్నడూ నువ్వు కట్టుబడవు. ఆ బండలున్నాయే, వాటి మీద జాలర్లు వలలు ఆరవేసుకుంటారు అన్నాడు. దేవుడు పట్టణాల దగ్గరకు వచ్చి అయ్యో అనే మాట మాట్లాడితేనే ఆ పట్టణాలు సర్వనాశనం అయితే, తూరు దగ్గర, సీదోను దగ్గర, కపెర్నహూము దగ్గర నీ పేరు పెట్టుకో, నీ పేరేంటో నాకు తెలియదు బాబు, అయ్యో ఇంకా ఈ పాపంలో ఉన్నావా, ఇంకా నువ్వు నన్ను ఎరగకుండా ఉన్నావా అని గనక దేవుడు ఒక్కసారి అయ్యో అంటే నువ్వు ఇక కనపడవు. నామరూపాలు లేకుండా వెళ్ళిపోతావు. పట్టణాలు వెళ్ళిపోయినాయి, రాజులు వెళ్ళిపోయారు, సింహాసనాలు వెళ్ళిపోయారండి. ఓ సామాన్యుడు నువ్వు, దేవునితో పోటీపడి దేవుడు లేడంటూ దేవుడు నాకేం చేశాడు నేను అడుగుతాను నిన్ను, నువ్వేం చేశావు దేవుని కోసం? నిన్ను నీ తల్లి గర్భంలో ప్రవేశపెట్టి భూమి మీద ఉద్భవింపజేసి విద్యాబుద్ధులు చెప్పి ఇంత గొప్పవాడిగా నిన్ను చేస్తే నీవు దేవుని కొరకు ఏం చేశావు? ఒకరోజు నేను అదే ప్రశ్నను నేను కూడా వేసుకున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోతే నష్టం వస్తుంది. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు అన్నాడు. నువ్వు ఈరోజు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు,
కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు కలిగిందంతా నేనిచ్చిందే, నువ్వు అనుభవించేవి నేనిచ్చినవే, నేను ఇచ్చిన వాటిని అనుభవిస్తూ నేను ఎవరో ఎరుగనన్నట్లుగా మాట్లాడుతున్నావు. నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి అంటే, నీవు నేను పాపం చేశాం గనక దేవుడు వచ్చిన కారణం ఏంటంటే, నీవు నేను పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతుండగా ఆయన నువ్వు నమ్మితే, Romans 3:24 అంటారు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన వచ్చాడు. అంతేకాదు Luke 19:10 అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఈరోజు నీవు ఆయన్ని అంగీకరిస్తే ఆయన నీ కొరకు, నీ పాపము కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడని, తన రక్తముతో నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడని నువ్వు నమ్మి ఆయన్ని ఇష్టపడితే తూరు సీదోనులకు కలిగిన దుస్థితి నుండి తప్పించుకుంటాం, కొరాజీనా పట్టణం కలిగినటువంటి దుస్థితి నుండి తప్పించుకుంటావు. దేవుడు ఉన్నాడని నీవెరగాలి. నీవెరిగితే ఆయన ఎలాంటి వాడో నీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. తిమోతికి రాసిన 1 Timothy 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఆయన్ను చూడలేదు చాలు. ఆయన ఎవరంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేవాడు. కారణం ఏంటంటే 1 John 5:5 అన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. అది నీ ఇంట్లో కనబడే ఆ లైట్ వెలుగు కాదు, అది ఆయన 0 candle కాదు. ఆయన సమీపానికి వచ్చి ఎవరు బ్రతకలేరు. ఒకరోజు మోషే ఆయన అడిగాడు, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఆయన అన్నాడు, మోషే నన్ను చూసి ఎవడు బ్రతకగలడు? అయ్యో మోషే నన్ను చూడాలనుకుంటున్నావు కదా, ఇదిగో ఈ బండ సందుంది, దాంట్లో నుండి నేను దాటి వెళ్తాను, నా అరచేతిని అడ్డం పెడతాను, నా వెనక పార్శ్వాన్ని మాత్రం నువ్వు చూస్తావన్నాడు. ఎవరా వెనక పార్శ్వం అంటే, ప్రభువే. ఆయన్ని నీవు చూస్తే ఆయన్ను చూడగలవు, కానీ దేవుని స్వరూపాన్ని ఏ మనిషి ఎప్పుడు చూచి తట్టుకోలేడు. యాకోబు రాస్తూ 1:17 అన్నాడు, దేవుడు జ్యోతిర్మయుడు అన్నాడు. జ్యోతిర్మయుడు అంటే అర్థం ఏంటంటే వెలుగయ్యున్న తండ్రి. ఆయన దేవుడు వెలుగయ్యున్న తండ్రి. ఈ దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, సర్వలోకాన్ని ప్రేమించాడు. ఆయన ఒకగాని ఒక కుమారుణ్ణి, అద్వితీయుడైన దేవుణ్ణి యేసు ప్రభు వారిని లోకానికి పంపారు. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో ఆపాదమస్తకు నలగొట్టబడ్డాడు. సొగసైన స్వరూపం లేనివాడయ్యారు, 10,000లో అతిప్రియుడు, చుడనల్లని వానిగా అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన స్వరూపాన్ని మనకివ్వడం కోసం, ఆయన నీతిని మనకివ్వడం కోసం, నిత్యత్వాన్ని నీకు నాకు ఇవ్వడం కొరకు ప్రభు భూమి మీదకి వచ్చారు, మరణించారు, సమాధిని గెలిచి లేచారు, మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నారు, తిరిగి రాబోతున్నాడు. ఇప్పుడైనా
దేవుడు లేడని అనకో, దేవుడున్నాడు. ఆయన నీ కొరకే మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల సమయం కొరాజీనా బెత్సయిదా, ఆ పట్టణాలు ఒకప్పుడు అతిశయించినాయి, ఇప్పుడు లేవు, ఒట్టి బండలైపోయినాయి. ఇలారా వింటున్నారు కదా, ఒకప్పుడు అన్నీ ఉన్నాయి నీకు, ఇప్పుడు ఏమి లేవు. నీ పిల్లలు తినడానికి కూడా నీకు భోజనం లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, రోడ్డు మీద పడ్డావు. కారణం ఏంటి? ఒకసారి ఆలోచించి, ఇప్పుడైనా మించింది లేదు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు కాదని, దేవుడు లేడని నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నావు. భార్య పిల్లలు అల్లాడుతున్నారయ్యా, ఒకసారి చూడు. నీతి కలిగిన నీ భార్యని అనుమానించి వెళ్ళగొట్టింది నువ్వు కదా. పిల్లలు ఏ రీతిగా ఉన్నారో చూసావా? అమ్మ ఆలోచించు, నీ పంతానికి నీ భర్తను కాదని నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. ప్రియ యవన బిడ్డలారా, నా కాళ్ళ మీద నేను నిలబడినని, నిలబడగలనని తల్లిదండ్రులతో విభేదించి చిన్న కుమారుల్లాగా రోడ్డు మీద ఉన్నావా? ఇప్పుడైనా నేను తప్పు చేశాను నాయన అని ఆయన దగ్గరకు వస్తే నిన్ను కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, కోల్పోయిన సమస్తాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సుదోమ గోమరలు, కొరాజీనా బెత్సయిదాలు, తూరు సీదోనులు ఎలా నాశనమైనయో మీ కోపానికి. మేము మా కుటుంబాలు అలా నాశనం కాకూడదని మీ ప్రియ కుమారుని భూమి మీదకి పంపాం. అద్భుతమైన దేవుడు, మా పాపము కొరకు నీ కుమారుణ్ణి పాపముగా చేశావు, నీ కుమారుణ్ణి మాకు మారుగా పణంగా పెట్టావు. భూమికి ఆకాశానికి మధ్య మూడు మేకల మీద వేలాడాడు. అతన్ని నలుగొట్టడానికి నీకు ఇష్టమైంది, మమ్మల్ని బ్రతికించడానికి నీకు ఇష్టమైంది. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము నాయన. హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ, ఇంకా మా ప్రియులు మిమ్మల్ని ఎరగని వారికి మీ మాటలు వారు చూడగలుగుటకు సహాయపడమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు నేలటూరి దానియేలు. దేవుని సంఘం ప్రార్థనా మందిరం పసుపు తోట ఫస్ట్ లైన్లో మధురా నగర్లో ఉంది. ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు ఆరాధన జరుగుద్ది, సాయంకాలం 4 నుంచి ఆరాధన జరుగుద్ది. ఎక్కడికి వెళ్ళని వారు మాతో కలిసి సహవాసం చేయండి, ఆరాధించండి, ప్రభు బలలో పాల్పంపులు పొందండి. మీ అందరికీ వందనాలు.